ప్రైస్తులు దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. మరి ఈరోజు ప్రకటన గ్రంథ ధ్యానాన్ని మీ మధ్యలో చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి ఈరోజు లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితేనేమి, లోకంలో ఉంటున్నటువంటి మరి ఆయా రకాలైనటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గమనించగలుగుతాం. మరి ఆయన రాకడ సమీపంగా ఉంటా ఉంది అని దేవుని యొక్క వాక్యము చెప్పటం మాత్రమే కాదు, కానీ ఆయన దేవుని వాక్యములో చెప్పినటువంటి సంగతులన్నీ కూడా మన కళ్ళ ఎదుట ఈ యొక్క తరములో నెరవేర్చబడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మరి దేవుని వాక్యములో ఏ విధంగా ఆయన రాకడను గురించి, రాకడ సమయంలో జరిగేటువంటి పరిస్థితులను గురించి చెప్పబడినటువంటి విషయాలను మరి మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. దేవుడు నా హృదయంలో ఉంచిన ఈ తలంపును బట్టి మరి ఈ యొక్క వాక్యాన్ని, ప్రకటన గ్రంథ ధ్యానాల్ని మీ ముందు చేయాలని నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 1-3 వరకున్న వచనాల్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1-3 వరకున్న వచనాల్ని నేను చదువుతా ఉన్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొను వారును ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని మరి మనమందరము ఒకవేళ చదవకపోయినప్పటికీ, కొంతమంది సేవకులు ఈ యొక్క ప్రకటన గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు విని ఉండవచ్చు. దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథాన్ని గురించి చెప్పేటువంటి విషయం ఏంటి అనంటే, ఈ ప్రకటన గ్రంథాన్ని చదువువాడును, వాటిని వినేటువంటి వాడును, మరి అందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొను వాడును ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథం 1:3 చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దీన్ని చదవటము, వినటము, వాటిని గ్రహించటం చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పబడతా ఉంది ఈ యొక్క వచనాలలో? కారణం ఏంటి అనంటే, ఈ ప్రత్యక్షత బయలుపరచబడటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటా ఉందంటే, దేవుడు ఇవన్నీ, ఈ సంగతులన్నీ కూడా త్వరలో సంభవింపనై ఉంటా ఉన్నాయి, కాబట్టి ఆయన తన దాసులకు వాటిని కనపరచాలని, తన బిడ్డలకు వాటిని కనపరచాలని కోరుకుంటా ఉన్నాడు. తన దాసులు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు, దేవుణ్ణి హత్తుకొని జీవించేటువంటి వారు, దేవునికి మరి పూర్తిగా సరెండర్ అయినటువంటి ఆ బిడ్డలకు ఆయన ప్రత్యక్షతలను ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథము మరి ఈ యొక్క ప్రత్యక్షతలతో కూడుకున్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్షత ఎవరికి ఇవ్వబడతా ఉంది అనంటే, తన దాసులకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తర్వాత రెండవది, ఇది దేని గురించినటువంటి ప్రత్యక్షత అనంటే, ఇందులో
ఈ ప్రత్యక్షతలో ప్రాముఖ్యంగా మూడు విషయాలు ఉంటా ఉన్నాయి, ప్రాముఖ్యమైనవి. ఈ ప్రత్యక్షతలలో చెప్పబడినటువంటి విషయాలు సంగతులు అని చెప్పబడతా ఉంది. ఈ సంగతులు అనేటువంటి మాట మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనంలో చూస్తే ఈ సంగతులు, రెండవ వచనంలో చెప్పబడతా ఉంది ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఈ సంగతులు అనేటువంటివి ఏంటి? ఈ సంగతులు అంటే ఈ సంగతులలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటా ఉన్నాయి. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలు అనంటే, మొట్టమొదట ముద్రలు, ఆ తర్వాత రెండవది బూరలుగా ఉంటా ఉన్నాయి, ఆ తర్వాత మూడవది దేవుని యొక్క ఉగ్రత పాత్రలు, తెగుళ్ళు అని చెప్పబడింది దేవుని యొక్క వాక్యంలో. ఈ మూడు కూడా ప్రాముఖ్యమైనటువంటివి. మరి ముద్రలు అనేటువంటి వాటికి ఆ సంగతులు ఏమై ఉంటా ఉన్నాయి అనంటే, ఈ యొక్క ముద్రలు విప్పబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ముద్రలను విప్పుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ముద్రలను విప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా ఈ సంగతులు ముద్రించబడి ఉన్నవి అని మనం చూడగలుగుతాం. దానియేలు కాలంలో ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే, దానియేలు 12:8-9 ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగు చేయబడి ఉన్నవి కాబట్టి వాటికి ముద్ర వేయము అని దూత దానియేలుతో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా అది ఆ దినానికి కాదు, కానీ రాబోయేటువంటి దినాలలో జరగబోయేటువంటి సంగతులుగా ఉంటా ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ ముద్రలు విప్పబడుతూ ఉన్నాయి. అనగా ముద్ర వేసి ఉంచినటువంటి సంగతులు ఇప్పుడు బయటకు తీసుకొని రాబడుతూ ఉన్నాయి. అనగా అందులో నుంచి ఆ దాచి ఉంచబడినటువంటి రహస్యమైనటువంటి విషయాలను ఇప్పుడు దేవుడు బయలుపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ముద్రలకు సంబంధించినది. రెండవది బూరలు. ఈ బూరలు దేనికి గుర్తుగా ఉంటా ఉన్నాయంటే, లోకానికి హెచ్చరికలుగా ఉంటా ఉన్నాయి. హెచ్చరికలు, ఈ కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు లోకము దేవుణ్ణి తెలుసుకోవటానికి, దేవుని గ్రహించటానికి, దేవుని మార్గములలోకి ప్రజలు రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అవి హెచ్చరికలుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మూడవది ఉగ్రత పాత్రలు. ఉగ్రత పాత్రలు, ఈ ఉగ్రత పాత్రలలో ఇంకా దేవుని కనికరం ఉండదు, కానీ దేవుని కోపాన్ని లోకము చూడబోతూ ఉంది. అదే ఉగ్రత పాత్రలు. సో వీటన్నిటిని గూర్చి సంగతులు అని చెప్పబడతా ఉంది. ఈ సంగతులు నెరవేర్చబడతా ఉన్నాయి, జరగబోతూ ఉన్నాయి. అయితే ఈ సంగతులతో పాటుగా తీర్పులను మనం కూడా చూడగలుగుతాం. దేవుని యొక్క తీర్పును మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా. ఒక తీర్పు, దేవుడు మనుష్యులకు చేయబోయేటువంటి ఒక తీర్పు ఉన్నది అని ప్రకటన గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ తీర్పు దేనిని బట్టి ఉండబోతూ ఉంది అనంటే, దేవుడు ఈ లోకానికి ఒక మార్గాన్ని, ఒక సత్యాన్ని, ఒక జీవాన్ని ఆయన ఈ లోకానికి ఇస్తూ ఉన్నాడు. అదే యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి మార్గమై ఉంటా ఉన్నాడు, సత్యమై ఉంటా ఉన్నాడు, జీవమై ఉంటా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి కొలత వేయబోతూ ఉన్నాడు, కొలత వేయబోతూ ఉన్నాడు, లెక్కించబోతూ ఉన్నాడు. దానికి తగినట్టుగా తీర్పు ఉండబోతూ ఉంది. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సత్యమైన మార్గములో, సత్యమైనటువంటి జీవములోనికి వస్తూ ఉన్నారో, వారిని ఆయన నిత్య రాజ్యంలోనికి చేరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా లేని వారిని ఆయన నిత్య నరకాగ్నికి పాత్రులనుగా చేస్తూ ఉన్నాడు. అదే అంతిమ తీర్పు. ఆ విషయాన్ని ప్రకటన గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత చివరిది, దేవుని బిడ్డలకు
దేవుని ఆశ్రయించినటువంటి వారికి దేవుని మార్గమును దేవుని యొక్క జీవమును హత్తుకొని జీవించినటువంటి బిడ్డలకు దేవుడు యుగ యుగములలో దాచి ఉంచినటువంటి ఆయన ప్రణాళికని ఆయన యొక్క మరి మార్గమును ఆయన సత్యమును బయలుపరుస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. అది ప్రకటన గ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా మనము ప్రకటన గ్రంథములో చూడగలుగుతాం. ఆ సంగతులు అని చెప్పబడతా ఉంది. మరి ఈ సంగతులు ఏ కాలానికి సంబంధించినవి, ఏ కాలంలో జరగబోతూ ఉన్నాయి, ఎప్పుడు జరగబోతూ ఉన్నాయి, దీనికి ఏమైనా పర్టికులర్ టైం పీరియడ్ ఏమైనా ఉన్నదా, ఒక సమయం ఏమైనా ఉన్నదా అని మనము చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి అనేక సందర్భాలలో ఈ కాలాన్ని గురించి చెప్పబడతా ఉంది. సో నేను దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు నాకు 20 విషయాలు ఈ కాలాన్ని గురించి సంబోధించబడినటువంటి వచనాలు దేవుని యొక్క వాక్యంలో నేను చూడగలిగినాను. సో ఈ యొక్క సంగతులు ఏవైతే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందో, ఈ అంత్య దినాలలో జరిగేటువంటి సంగతులు అవి ఏ కాలానికి ఏ పరిస్థితులకు సంబంధించినవి అనేటువంటి వచనాలు నేను మరి మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. సో ఈ యొక్క మొదటి ఎపిసోడ్లో ప్రకటన గ్రంథ ధ్యానంలో ఈరోజు ఈ యొక్క 20 విషయాలు, ఆ కాలములను సంబంధించినటువంటి 20 విషయాలను నేను మీకు తెలియజేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. సో ఆ యొక్క 20 విషయాలను నేను మీకు తెలియజేస్తాను. దానియేలు గ్రంథము 12:8-9 వచనాలు ఏం చెప్తా ఉంది అనంటే, ఈ కాలమును గురించి ఏమని చెప్తా ఉంది అనంటే, మరి అంత్యకాలము అని చెప్పబడతా ఉంది. దానియేలు గ్రంథంలో మరి 12:8-9 వచనాలు అంత్యకాలము. సో ఎప్పుడు జరుగుతాయి అనంటే అంత్యకాలము, అంత్యకాలములో జరగబోతూ ఉన్నాయి అనేది దేవుని యొక్క వాక్యము దానియేలు గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 1:2 ఈ దినముల అంతము అని చెప్పబడతా ఉంది. ఈ కాలాన్ని గురించి చెప్పబడినటువంటి మాట హెబ్రీ పత్రిక 1:2 ఈ దినముల అంతము అని చెప్పబడతా ఉంది. హెబ్రీ పత్రిక 9:26 యుగముల సమాప్తి అని చెప్పబడతా ఉంది. గలతీ పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు అనేటువంటి మాట రాయబడతా ఉంది. మత్తయి సువార్త 24:33 యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడను గురించి చెప్తూ ఆయన మరల ఈ ప్రకటన గ్రంథములో 1:2 చెప్పబడిన ఈ సంగతులు అనేటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆయన కూడా ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు మత్తయి సువార్త 24:33 ఏమంటా ఉన్నాడంటే, ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు అని అంటా ఉన్నాడు. ఈ సంగతులన్నీ మీరు చూస్తూ ఉన్నప్పుడు ఆయన బహు సమీపముగా ద్వారము దగ్గరనే ఉన్నాడు అని మీరు జ్ఞాపకం చేసుకునండి అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత రోమాపత్రిక 13:11 మనము నిద్ర మేల్కొను సమయము అని చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 24:37-39 నోవహు దినముల వంటి దినములు అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత లూకా సువార్త 17:28 చూస్తే లోతు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగును అనేటువంటి విషయం, నోవహు దినములలో జరిగినట్లుగా జరుగుతుంది. తర్వాత రెండవది లోతు దినములలో జరిగినట్లుగా జరగబోతూ ఉంది. సో ఈ సమయాన్ని నోవహు దినములతో పోల్చబడినది, లోతు దినములతో పోల్చబడతా ఉంది. ఆ విషయాలను మనము ముందు వచనాలలో, ముందు అధ్యాయాలలో ఇంకా లోతుగా మనము ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత ఎఫ్ఎస్సి పత్రిక 5:15 చెడ్డ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అనేటువంటి మాట
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చెడ్డ దినములు అనేటువంటి మాట రాయబడుతోంది. ఇదే మాట ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెడ్డ దినములు అనేటువంటి మాటకు సంబంధించిన పదము ఉపయోగించబడింది. అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నరుల చెడుతనము అనేటువంటి మాట అక్కడ చెప్పబడతా ఉంది. అక్కడ చెప్పబడిన చెడుతనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినటువంటి చెడ్డ దినములు కూడా ఒకే పదం ఉపయోగించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకే సందర్భంలో చెప్పబడినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అనగా మరి ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ఆ యొక్క సమయము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే ఈ దినాలలో కూడా ఉంటా ఉన్నాయి. అందుకే ఆ దినాన అది మనుషుల చెడుతనము విస్తరించింది. ఈ దినాలలో దినములు చెడ్డవిగా మారటానికి కారణము అదే పరిస్థితులు మళ్ళా ఈ కాలంలో సంభవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదే చెడుతనాన్ని ఎఫెసీ పత్రిక 5:15 కూడా మనకు తెలియజేస్తూ ఉంది. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక మాట చెప్పబడతా ఉంది ఈ కాలాన్ని గురించి. లోకమంతా కూడా నెమ్మదిగా ఉన్నది, మనకు భయమేమీ లేదు అని చెప్పుకోను సమయము అనేటువంటి మాట మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తూ ఉంది. తర్వాత 2వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు, ఈ రెండు చోట్ల కూడా భ్రష్టత్వము సంభవించేటువంటి సమయము అని చెప్పబడతా ఉంది. భ్రష్టత్వము సంభవించేటువంటి సమయము, దానికి పౌలు ఏమని చెప్తాడు అనంటే, ఏంటి భ్రష్టత్వం, భ్రష్టత్వం అంటే ఏంటి? దానికి పౌలు 2 కొరింథీ పత్రిక 13:5-6 వచనాలలో ఆయన ఏమంటాడంటే, భ్రష్టత్వము ఎట్లా మనం భ్రష్టత్వాన్ని చూడాలి, ఎట్లా గ్రహించగలగాలి, ఎట్లా తెలుసుకోగలుగుతాం భ్రష్టత్వము అనేటువంటి మాటను ఎట్లా అర్థం చేసుకోగలుగుతాము అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, మనలో ఎప్పుడైతే క్రీస్తు లేకుండా ఉంటాడో అప్పుడు మనం భ్రష్టత్వంలో ఉన్నట్లు అని చెప్తా ఉన్నాడు. మీరు క్రీస్తు మీలో ఉన్నట్లయితే మీరు భ్రష్టులు కారు అని చెప్తా ఉన్నాడు. అంటే యేసు క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు భ్రష్టులు కారు, కానీ యేసు క్రీస్తును లేకుండా జీవించేటువంటి వారందరూ కూడా భ్రష్టత్వంలో ఉన్నట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, భ్రష్టత్వము సంభవించేటువంటి దినాలు అటువంటి సమయము అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అపాయకరమైన కాలములు అని చెప్పబడతా ఉంది. అపాయకరమైన కాలములు 2వ తిమోతి 4వ అధ్యాయం 3-4వ వచనములలో ప్రజలు సత్యము నుండి తిరిగిపోయేటువంటి కాలం, అంటే సత్యమును విడిచిపెట్టి అసత్యము వైపునకు మలుకునేటువంటి కాలముగా చెప్పబడతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం ఇంకా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పబడతా ఉన్నాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో వధ దినము అని చెప్పబడింది. సో ఈ సమయాన్ని వధ దినముగా కూడా చెప్పబడతా ఉంది. తరువాత 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కడవరి కాలము, రక్షణ బయలుపరచబడు సమయము అని చెప్పబడతా ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8-10 వరకున్న వచనాలలో శ్రమకాలము అని చెప్పబడతా ఉంది, శ్రమకాలము. ఆ తర్వాత 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలలో శోధన కాలము అని చెప్పబడతా ఉంది. ప్రకటన గ్రంథం 12:12, ప్రకటన గ్రంథం 2:10 ఈ 2 వచనాలలో 2 చోట్ల కూడా శోధన కాలము, శ్రమకాలము అని చెప్పబడతా ఉంది. ఆ తర్వాత యూదా పత్రికలో 14:15 వచనాలలో చూస్తే తీర్పు సమయము అని చెప్పబడతా ఉంది. చివరిగా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనము 14వ అధ్యాయం 10వ వచనము ఈ వచనాలలో చూస్తే ఉగ్రత దినములు అని చెప్పబడతా ఉంది, ఉగ్రత దినములు. సో కాబట్టి 20 ఆ వచనాలు నేను చదువుతా ఉన్నాను. దాదాపుగా 20 మాటలు
చెప్పబడతా ఉన్నాయి ఈ కాలమును గురించి, ఈ సమయమును గురించి. కొన్ని చోట్ల అంత్యకాలం అని చెప్పబడింది, దినముల అంతమని చెప్పబడింది, యుగముల అంతమని చెప్పబడింది, కాలము పరిపూర్ణమైనటువంటిది అని చెప్పబడింది. ఆ తర్వాత నిద్ర మేల్కొను వేళ, నోవహు దినములు, ఆ తర్వాత లోతు దినములు, భ్రష్టత్వము సంభవించేటువంటి దినములు, మరి చెడ్డ దినములు అని చెప్పబడతా ఉంది. ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యము ఈ కాలాన్ని గురించి, ఈ సంగతులు నెరవేర్చబడేటువంటి సమయాన్ని గురించి అనేక రకాలుగా మరి దేవుని యొక్క వాక్యము ప్రస్తావించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చెప్పబడిన ఈ యొక్క వచనాలన్నీ కూడా మరి ఈ దినాన్ని, ఈ ప్రస్తుత కాలాన్ని సూచిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇవన్నీ కూడా కేవలం కొరత నిబంధనలో చెప్పబడినటువంటి మరి విషయాలు. అయితే పాత నిబంధనలో మనం ఒకే విషయాన్ని చూడగలుగుతాం. పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ యొక్క కాలాన్ని సూచించేటువంటి మాట చెప్పబడింది. అది ఏంటి అనంటే ప్రభువు దినము అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. ప్రభు దినము అనేటువంటి మాట మనము ఆ యొక్క మరి ఆ ప్రవక్తల గ్రంథములన్నిటిలో కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రభువు దినము అనగా దేవుని యొక్క రాకడ దినము, లేదంటే ఈ యొక్క తీర్పు దినము, దేవుని యొక్క ఉగ్రత దినము, వాటన్నిటిని కూడా ఆ యొక్క ప్రభువు దినము సూచిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. అందుకే ప్రభువు దినమును, దానిని తాళజాలగా కలిగిన వాడు ఎవడు, అది బహుభయంకరమైనది అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. సో కాబట్టి ఈ వచనాలన్నీ కూడా ఈ యొక్క సంగతులు నెరవేర్చబడేటువంటి కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి సంగతులు బయలుపరచబడబోతా ఉన్నాయి, అవన్నీ జరగబోతా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన ఏది కూడా జరగబోయేటువంటి దాన్ని తన బిడ్డలకు తెలియచేయకుండా ఆయన ఉండలేడు. అబ్రహాముతో కూడా అంటాడు, 400 సంవత్సరాల తరువాత ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని అబ్రహాముతో తెలియజేస్తూ ఆయన ఏమంటాడంటే, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు చెప్పకుండా ఉంటానా అని అంటాడు. కాబట్టి తన బిడ్డలకు ఆయన చెప్పకుండా ఏ కార్యాన్ని కూడా చెయ్యడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క వాక్య ప్రకారంగా. సో కాబట్టి ఈరోజు దేవుడు ఆయన తన దాసులకు అనగా దేవుని యొక్క బిడ్డలకు, దేవుని ప్రేమించేటువంటి వారికి, దేవుని హత్తుకొని జీవించేవారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేటువంటి వారందరికీ కూడా ఆయన జరగబోయే సంగతులను బయలుపరుస్తాం. చాలామంది ప్రకటన గ్రంథాన్ని గ్రహించలేరు, అర్థం చేసుకోలేరు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు, మనం తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. మరి ఈ దేవుని వాక్యంలో 3వ వచనంలో చూస్తే, సమయము సమీపించింది అనగా ఏ సమయము, ఆ సంగతులన్నీ నెరవేర్చబడేటువంటి సమయం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని బిడ్డవైతే, యేసు రక్తంలో కడగబడిన వాడివైతే హల్లెలూయా అని చెప్పగలుగుతాం. ఎందుకో తెలుసా, మనం అందరము ఆయనను కలుసుకునే సమయం ఆసన్నమైంది. లోకంలో ఏం జరగబోతా ఉంది దాన్ని పక్కకు పెడితే, ఒక విశ్వాసిగా, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడిగా, యేసు రక్తంలో కడగబడినటువంటి వాడిగా ఆయనను ఎదుర్కొనేటువంటి సమయం. ఏదైతే నిరీక్షణను మనం కలిగి ఉంటా ఉన్నామో, ఆయనతో ఉండబోతా ఉన్నామో అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనము ఆయనను కలుసుకొనబోయేటువంటి సమయము ఆసన్నమైనది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మరి చెప్పబడతా ఉన్నటువంటి మాట ఏంటి అనంటే, మరణాథ ప్రభువ త్వరగా రమ్ము అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. మరి 22:17లో అక్కడ, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనము 17వ వచనంలో మనము ఆ మాటను చూడగలుగుతాం. కాబట్టి రమ్ము అని చెప్పేటువంటి వారందరూ కూడా
ఆ సమయము ఆసన్నమవుతా ఉందని సంతోషం కలిగి ఉండగలుగుతా ఉన్నారు. హల్లెలూయా. కానీ లోకం మీద జరగబోయేటువంటి పరిస్థితులు, ఆ సంగతులు, పరిణామాలు ఏవైతే ఉంటా ఉన్నాయో అవి నిజంగా బాధాకరం. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా వాటి గురించి తెలియజేస్తా ఉంది. దేవుని ఎరగనటువంటి వారు, దేవుని తృణీకరించిన వారికి, ఆయన మార్గమును, సత్యమును, జీవమును అయ్యున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువును తృణీకరించి ఆయనను దేవునిగా అంగీకరించకుండా, ఆయనను వారి జీవితాలలో అంగీకరించకుండా తృణీకరించినటువంటి ప్రతి ఒక్కరికి భూమిపైన బహుభయంకరమైనటువంటి అనుభవాలు వారు ఎదుర్కోబోతా ఉన్నారు. వారి యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉండబోతూ ఉంది. సో దేవుని వాక్యంలో మనం ఆ విషయాలన్నీ చూడబోతా ఉన్నాం. సో కాబట్టి ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అనంటే, దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన జరగబోయేటువంటి సంగతులను మనకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాడు. తన దాసులకు ఆయన ప్రకటించాలని, దాన్ని తెలుసుకోవాలని, గ్రహించాలని కోరుతా ఉన్నాడు. సో ఎవరైతే వీటిని వింటా ఉన్నారో, వీటిని చదువుతూ ఉన్నారో, గైకొంటా ఉన్నారో, వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈ యొక్క సమయము సమీపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, నీవు యేసు క్రీస్తు అనేటువంటి ఆయన రక్షణ ప్రణాళికలో నువ్వు చేర్చబడినవా. నిన్ను నన్ను ప్రేమించటానికి, నిన్ను నన్ను పాపములో నుంచి విడిపించటానికి, నిన్ను నన్ను సాతాను యొక్క ఉచ్చులో నుంచి, ఈరోజు పాపము, సాతాను యొక్క బంధకాలు ఏంటి అనంటే, ఈ లోకములో జరుగుతున్నటువంటి చిక్కుబడి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పాపం అనేటువంటి బంధకాలలో, ఆ యొక్క సాతాను యొక్క ఉచ్చులో బందీలై ఉంటా ఉన్నారు. త్రాగుడు వ్యసనాలు, భయంకరమైనటువంటి వ్యభిచారము, పాపం ఈ లోకంలో సాతానుడు విస్తరింపచేసి ఉంటా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనము మహాబబులోను తీర్పును చూడబోతా ఉన్నాం. ప్రకటన గ్రంథంలో పాపాన్ని లోకములోనికి విస్తరింపచేసి ప్రజలనందరినీ కూడా ఆ భయంకరమైన పాపములో మోసపరిచినటువంటి సాతానుకి, మహాబబులోనికి దేవుడు తీర్పు తీర్చిపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చూడటానికి చాలా ఆకర్షణీయమైనదిగా ఉంటుంది, కానీ దాని అంతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అయితే యేసు క్రీస్తు వలన మనకు నిత్య జీవమును ఆయన ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి నశించిపోతున్నటువంటి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వస్తా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మనందరి కొరకు, మనందరి పాపముల కొరకు పరిశుద్ధమైనటువంటి తన రక్తాన్ని ఆయన చిందిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన కృప ఇంకా చాపబడి ఉండగానే, ఆయన కృప మనకింకా ఇవ్వబడి ఉండగానే, సమయం ఉండగానే మనం ఆయన దగ్గరికి వచ్చి యేసు క్రీస్తును హత్తుకుని జీవించినట్లయితే ధన్యులము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధన్యులము. లేనట్లయితే ఇదిగో ఎంతకంటే మంచి సమయము మనకు దొరకదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, సమయము పొట్టు వల్లే, గాలికి ఎగిరేటువంటి పొట్టు వల్లే గతించిపోతూ ఉంది. కాబట్టి దేవుని దగ్గరికి మలుకునేటువంటి సమయం, ఆయన దగ్గరికి వచ్చేటువంటి సమయం ఈ రాత్రి కాలము. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆయన సన్నిధికి వచ్చి మోకరించి, యేసయ్యా నన్ను క్షమించు, నేను నీ బిడ్డగా ఉంటాను, నేను చేసినటువంటి పాపమునంతటినీ క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ రాజ్యంలో చేర్చుకో నన్ను అని నువ్వు కనుక నీ హృదయంలో ఆయనను విశ్వసించి అంగీకరించి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షించబడతావు. లేనట్లయితే ఇదిగో ప్రకటన గ్రంథములో చెప్పబడిన దేవుని యొక్క ఉగ్రత ఎదురు చూస్తూ ఉంది. దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. రెండు యేసుక్రీస్తు కావాలా, నరకము కావాలా?
రెండు కూడా నిత్యత్వంలో ఉండబోతా ఉన్నాయి. యేసుక్రీస్తును అంగీకరించిన వారు నిత్య జీవమునకు, యేసుక్రీస్తును తృణీకరించిన వారు నిత్య మరణమునకు, నిత్య నరకమునకు పాత్రులుగా ఉండబోతా ఉన్నారు. ఈరోజు తీర్మానం చేసుకో, దేన్ని నువ్వు కోరుకోబోతా ఉన్నావు. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఈ మాటలను గ్రహించినారు. బిడ్డలను దీవించండి నాయన. ఇదిగో సమయము సమీపించింది. దీనిలో ఉన్న సంగతులు వినువాడు, గ్రహించువాడు, వాటిని గైకొనువాడు ధన్యుడు అని మీరు చెప్పినట్లుగా నాయన మిమ్మల్ని తెలుసుకొని, నాయన మిమ్మల్ని హత్తుకునేటువంటి కృప, ఇంకా రక్షించబడని నీ బిడ్డలకు దయచేయి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలతో మాట్లాడండి, బలపరచండి. పరిశుద్ధాత్ముడా, నీ కృప బిడ్డలకు దయచేయమని మాకు ఇచ్చిన ఇటు ధన్యత కొరకై వందనాలు చెల్లించుకొనుచు యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే.